జిల్లా గిద్దలూరు పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జి శ్రీ ముత్తములు అశోక్ రెడ్డి ప్రెస్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఈ వైసీపీ ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ బీసీ నాయకులు చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రజల ప్రక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పోలీసులను అడ్డుపెట్టుకుని అర్ధరాత్రి సమయంలో వారి ఇంటిలోకి అనుమతులు లేకుండా ప్రవేశించి వారిని వారి కుమారుడిని అక్రమ అరెస్టు చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేకమని వైసీపీ ప్రభుత్వం ఈ మూడేళ్ల కాలంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని అరెస్టులు చేయడమే పనిగా పెట్టుకుంది తప్ప సంక్షేమం గురించి ఆలోచన చేయలేదన్నారు. రాష్ట్రంలో ఈ మూడేళ్ల కాలంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలపై దాడులు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ బడుగు బలహీన వర్గాల గొంతు నొక్కేస్తుందన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను ఈ రాష్ట్రంలో కాలరాస్తూ నియంత పాలన సాగిస్తున్నారని అక్రమ అరెస్టులతో టీడీపీ నేతలను భయపెట్టలేరని న్యాయ వ్యవస్థ ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని అయ్యన్న పాత్రుడిని విడుదల చేసేంత వరకు న్యాయ పోరాటం చేస్తామని మీ దుర్మార్గపు విధానాలను ప్రజలు గమనిస్తున్నారని రాబోవు రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతున్నారన్నారు. అనంతరం టీడీపీ నాయకులు పట్టణంలోని జ్యోతిరావు పులే మరియు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నిరసన తెలిపారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరి బీసీ నాయకుడు అయ్యన్న పాత్రుడు గారి అక్రమ అరెస్టును ప్రభుత్వ నిరంకుశ వైఖరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ముత్తుముల అశోక్ రెడ్డి గారి నాయకత్వం ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు రైతులకి అన్ని విధాలుగా మద్దతు ఇస్తున్నటువంటి అయ్యన్న పాత్రుడి గారిని మీరు అరెస్ట్ చేస్తే ఈ యొక్క రైతు ఉద్యమాన్ని మేము ఆపిన వాళ్ళం అవుతాం, లేదా రేపు పరిపాలన రాజధాని విశాఖను ఏర్పాటు చేసుకున్న వాళ్ళం అవుతామని మీరు కలలు కంటున్నట్టున్నారు. మీరు ఒకటే చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా, ఈరోజు అయ్యన్న పాత్రుడి గారిని మీరు అరెస్ట్ చేయడం అని అంటే బీసీ వర్గాల గుర్తుకొని మీరు అడగదొక్కడమే. ఈరోజు అయ్యన్న పాత్రుడి గారిని మీరు అరెస్ట్ చేయడం అని అంటే ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా మీరు గొంతు నొక్కేటువంటి విధానాన్ని తెలుగుదేశం పార్టీ ఏమాత్రం కూడా ఈరోజు ఈ యొక్క చర్యని పూర్తిగా ఖండిస్తూ రేపటి రోజు మేము ఇటువంటి కార్యక్రమాలని పూర్తిగా ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న విధానాలని అన్ని విధాలుగా అడ్డుకుంటాం తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి.